రెవెన్యూ వ్యవస్థ రక్షణకై ఐక్యంగా పోరాడదామని తెలంగాణ విఆర్ఓ విఆర్ఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓల రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు శాంతయ్య, బాలయ్య, విఆర్ఓలు భూపాల్, భాగ్యలక్ష్మి, అనన్య, ప్రసాద్ రెడ్డి, విఆర్ఏ మండల అధ్యక్షులు లింగాపూర్ రాజనరసు, స్వామి సతీష్, మినేష్ మద్దతు తెలిపిన ఎంసీపీ యుఐ జిల్లా కార్యదర్శి రాజాలింగం, రిటైర్మెంట్ ఉద్యోగులు భద్రయ్య, మహమ్మద్ అలీ, సర్వేర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విఆర్ఏ విఆర్ఓలను ఉద్దేశించి విఆర్ఓల రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతయ్య, ఎంసీపీయుఐ రాజాలింగం మాట్లాడుతూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిండు సభలో విఆర్ఓ విఆర్ఏలను కించపరిచినట్లు మాట్లాడడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ మొత్తం ధర్నాలు సామరస్యంగా చేస్తామని డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే నుండి భూ ప్రక్షాళన కార్యక్రమం 90% చేయడం జరిగిందని, ఆ 10% కూడా కోర్టుల్లో ఉన్న కేసుల్లో పెండింగ్లో ఉన్న భూములే అన్నారు. విప్లవ అభినందనాలు. ఈ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా గత 6 మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను పంచాయత్ రాజ్ శాఖలో విలీనం చేస్తాం, తహసీల్దారు వేరే శాఖ వేరే ఉన్నత అధికారులను సిఓ కంట్రోల్లో అంటే వ్యవస్థ జడిపి కంట్రోల్లో ఉంటామని విలీనం చేస్తామని అనడం, నిండు శాసనసభలో విఆర్ఓలను అనుచిత వాక్యాలు చేయడం, అనేకమైన సందర్భాలలో ఏదైతే గత ఒక శరత్ అనే రైతుతో మంచిర్యాల శరత్ అనే రైతుతో మాట్లాడుతూ విఆర్ఓలు అవినీతి పరులు అనే భావనతో మా యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినే మాదిరిగా మాట్లాడడం ఇది భావ్యం కాదు. గత రెవెన్యూ వ్యవస్థ 1540-45 సంవత్సరంలో మధ్యకాలంలో షేర్ సూరి కాలంలో ఉత్పన్నమై మొఘల్ చక్రవర్తుల కాలంలో రైతువారి ఇష్టం పటేల్ పటవారి కర్ణం ముసంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క శిస్తు వసూలు చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వానికి 2 కళ్ళ మాదిరిగా 24 గంటలు పనిచేస్తూ ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడం, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ సాధించే దిశలో ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే కానివ్వండి ఒకే రోజు చేసిన ఘనత విఆర్ఓలదని ఈ సభాముఖం మీ అందరు తెలియజేస్తున్నాను. అదే కాదు, ఈరోజు అనేకమైన కార్యక్రమాలు గ్రామాలలో ఇప్పటి వరకు అనేకమైన ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే కూర్చో విఆర్ఓలు కూర్చుండడానికి కుర్చీ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, ఇప్పటి వారికి బంగారు తెలంగాణ సాధించే దిశలో ఇప్పటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు మేరకు ఈరోజు రాష్ట్రమంతటా మండల దగ్గర ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, గత సంవత్సరము నుండి మా విఆర్ఓలు ఎల్ఆర్పి చేస్తున్నా ఎంత మంచి పని చేసినా వీళ్ళు అవినీతులు అనే ముద్రకు చేస్తున్నారు. కావున మేము గతంలో 2001లో గ్రామ పంచాయతీ నారా చంద్రబాబు నాయుడు కలిపినప్పుడు 2004లో డిసెంబర్ 10 సీసీలే ముట్టడి చేసి రెవెన్యూ సాధించుకున్న ఘనత మా పటవారి విఆర్ఓలదే అని తెలియజేస్తూ ఇప్పటి సహా మమ్మల్ని నువ్వేం చేయవు, మేము మళ్ళీ రెవెన్యూ సాధించుకుంటాం. ఉమ్మడి సమ్మెను ఏఐసీటీయుగా ఎంసీపీ పార్టీగా ఖచ్చితంగా బలపరుస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ సందర్భంగా కేసీఆర్ కానీ దేశ ప్రధానమంత్రి మోడీ కానీ ప్రత్యక్షంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, రెవెన్యూ వ్యవస్థ లేనిదే ఈరోజు ఏ ప్రభుత్వం కానీ మనుగడ సాగించలేదనేది అక్షర సత్యం అనేది మీరు గుర్తించాలనేది ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు కొన్ని రెవెన్యూ వ్యవస్థను కూలగొడతా అని చెప్పి ముందుకొచ్చిన ప్రభుత్వాలు కుప్పగూలిపోయిన సంఘటనలను మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకొని రెవెన్యూ వ్యవస్థపై ఏలు పెట్టి ఆలోచనలు మానుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వ్యవస్థలో పనిచేస్తున్న క్రమంలో ఎక్కడో ఒక చోట ఒకరు ఇద్దరు పొరపాటు చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము అట్లాంటి చర్యలకు తీసుకోకుండా ఒకరు పొరపాటు చేస్తే ఆ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యవస్థనే మొత్తం అంట మరకను అంటగట్టి వాళ్ళంతా వ్యవస్థ అంతా మొత్తం అవినీతి. వీళ్ళకి ప్రమోషన్ స్ట్రెంత్ క్యాడర్ పెంచారు 40-60 ఉంది, అది కాదు మాకు కావాల్సింది 80-20 కావాలి పర్సెంటేజ్. మా క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 80% మాకు 20% వాళ్ళ ఆయన రిక్రూట్ వాళ్ళకి ఇస్తారా ఎవరికి ఇస్తారా అట్లా అలాంటి కొన్ని సంస్కరణలు అలాంటి కొన్ని డిమాండ్స్ వీళ్ళకు కూడా ఉన్నాయి. ఇవి కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మా ప్రాబ్లమ్స్ కూడా మీ ప్రాబ్లమ్స్ భావించి సపోర్ట్ చేస్తే ఇంకా భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఏలు అందరూ రావడానికి ముందుకుంటారు. ఈ విషయాన్ని మీరు పెద్దలు ఒకసారి దృష్టితో ఆలోచించాలా. గతంలో బీఆర్ఏలు చేసి బీఆర్ఓలు వెళ్ళిపోతే కూడా బీఆర్ఏలే చేసి రెవెన్యూ వ్యవస్థను కాపాడిన రోజులున్నాయి. పంచాయతీరాజ్ చట్టం తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేసి చంద్రబాబు పీరియడ్లో జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పుడు మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేసి నడిపిస్తా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు. ఇదేదో ఏళ్ళొచ్చింది నిన్నొచ్చిందో ఇవాళ వచ్చిందో కాదు, పోవాలంటే పోదు. కాకపోతే మీరు పెద్దలు ఈ విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని కూడా మీలో ఒక సభ్యునిగా భావిస్తే బాగుంటుంది అన్నది బీఆర్ఏల తరఫున నా రిక్వెస్ట్. ఇది మా డిమాండ్, ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇది మీరు ఎంత పని చేస్తారో అంత పని మేము కూడా చేస్తున్నాం, మీకంటే తక్కువ మేము ఏం చేయట్లేదు. మీరు లేకపోతే మేము లేము, మేము లేకపోతే మీరు లేరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఒకసారి దృష్టిలో ఉంచుకొని మున్ముందు జరిగే కార్యక్రమం వల్ల తగిన ప్రాధాన్యత కల్పించాలి బీఆర్ఏలకు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కోరుతున్నటువంటిది ఇప్పుడు మేము మొన్నటి వరకు జిల్లాలో రాష్ట్రంలో మా సమస్యల గురించి అంటే మాకున్నటువంటి సమస్యల గురించి ధర్నాలు చేశాం. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ పర్మిషన్లే లేవు అసలు 200 మంది కంటే ఎక్కడ రావద్దని. ఇటువంటి మరి రిస్ట్రిక్షన్స్ పెట్టి అనగదొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తుండో ఒకటే విషయము పోరాటం చేయాలి. పోయేదేంటి పోరాటం చేయడం వలన మనకు పోయేదేంటి డాక్టర్ నష్టమేంటి. అందుకని మన సమస్యలను సాధించుకునేంత వరకు మనము పోరాటం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ స్కేల్స్ గురించి అయితే అడగడం లేదు, అది ఆర్థికపరమైనటువంటి భారమని అనుకుంటానికి అవకాశం ఉంది. కానీ ఏదైతే మీ డిపార్ట్మెంట్ ఉందో దాన్ని భర్తీ చేయడం అనేది న్యాయం కోరిక, ఇది మంచి కోరిక. దాని వలన ఇంకా అనేక సమస్యలు వస్తాయి.